ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు నందు ప్రియమైనటువంటి ప్రార్థన టీవీ ప్రేక్షకులకును, అమేజింగ్ గ్రేస్ యూట్యూబ్ ప్రేక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. నా పేరు జాన్ వెస్లీ. గ్రేస్ చర్చ్ మినిస్ట్రీస్కి ప్రెసిడెంట్గా, అధినేతగా ఉండి గత 30 సంవత్సరాలుగా ఈ సంఘ పరిచర్యలో, సువార్త వ్యాపకములోను అనేక శిష్యులను సిద్ధపరచుటకు ప్రభు ఇచ్చిన దర్శనం మేరకు ఈ పరిచర్యలో ఇంతవరకు వెనుక ఉండి నడిపిస్తున్న పరిశుద్ధాత్మ దేవునికి నేనెంతో కృతజ్ఞుడనై ఉన్నాను. అంతమాత్రమే కాదు, ఇలాగ యూట్యూబ్ ద్వారా మీ అందరి ముందుకు కూడా ఇలాగ నేను రావడానికి ప్రభు సహాయం చేస్తున్నందుకై నేను ప్రభుకి వందనాలు తెలియచేస్తూ, మరి ఓపికతో టీవీ ముందు మీరు కూర్చొని ఈ వాక్యం వినుటకు సిద్ధంగా ఉన్న మీ అందరికి కూడా ప్రభు పేరిట వందనాలు తెలియచేస్తున్నాను. వాక్యంలోనికి వెళ్ళబోయే ముందుగా మనం ప్రార్థన చేసుకొని మనము ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. ప్రియులారా, ఒకవేళ మీలో ఎవరైనా బలహీనులుగా ఉండి, పడకల మీదే ఉండి, లేక అనారోగ్యంగా ఉండి, మీరు ఈ యొక్క వాక్యం కొరకై, దేవుని సహాయం కొరకై, స్వస్థత కొరకై, సమాధానం కొరకై, రక్షణ కొరకై మీరు ఆశ కలిగి ఉన్నట్లయితే ఈ ప్రార్థన ఖచ్చితంగా మీకు సహాయపడుతుందని నేను పూర్ణంగా నమ్ముచు ప్రార్థన చేస్తున్నాను. ఏకీభవించండి. ప్రభు మనందరికీ సహాయం చేసి ఆయన కృపాక్షేమాలు, సమాధానము సమృద్ధిగా మనకు, మన కుటుంబాలకు, దేవుడు మన సంఘాలకు సమృద్ధిగా దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ గణపాదములకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ సమయంలో ఈ టీవీ ద్వారా ఎందరైతే ప్రభువా వీక్షిస్తూ ఉన్నారో, ఈ ఛానల్ ద్వారా ప్రభువా నాయన వింటున్న వారందరి జీవితాలను ప్రత్యేకంగా ఈ యొక్క సమయంలో మీ యొక్క హస్తానికి అప్పగించుకొని చున్నాను. పరిశుద్ధాత్మదేవా, ఇదిగో ఎవరైతే ప్రభువా శ్రమలలో, శోధనలలో, కష్టములలో, ఇరుకులు, ఇబ్బందులు, వ్యాధులు, బాధల చేత, ఆర్థిక సమస్యల చేత, పలు విధములైనటువంటి ఇబ్బందుల చేత ఎందరైతే సతమతమవుతున్నారో, నువ్వు సర్వశక్తి గల దేవుడవు గనుక ప్రతి ఒక్కరికి నీ యొక్క సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. అపొస్తలుల కార్యములు 10:38 సెలవిచ్చినట్లుగా నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను నింపెనను గనుక మేలు చేయుచు అనేకులను స్వస్థపరిచి ఉన్నావు. అలాగే ప్రభు నిన్న, నేడు, నిరంతరము ఒకటే రీతిగా ఉన్నావు గనక ఈ యొక్క ప్రభు సమయంలో ఎవరైతే ప్రభు వీక్షిస్తూ నీ ప్రార్థన, నీ కొరకై నాయన ప్రార్థన సహాయమును కోరుకుంటున్నారో, అటు వారందరిని ప్రభు మీ హస్తాలకు అప్పగించుకొంచున్నాను. మీ గాయపడిన హస్తములో మొట్టమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే మీ నామాన్ని బట్టి ప్రతి విధమైన బంధకాలు యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నాను. కలువరి సిలువలో కార్చిన మీ రక్త ప్రోక్షణ క్రిందకు అప్పగిస్తూ శాపములు, దోషములు, పాపములు, సమస్త విధములైన రుగ్మతలు అధికారము కలిగిన యేసు క్రీస్తు నామములో విడుదల ప్రకటిస్తున్నాను ప్రభువా. ఈ వాక్య పరిచర్య విత్తబడుచుండగా బోధించుటకై నిలబడిన నన్ను అభిషేకించండి. వింటున్నటువంటి ప్రియులందరినీ మీరు అభిషేకించి ఆశీర్వదించి ఈ పరిచర్య ద్వారా అనేకులు దీపించబడగలుగునట్లుగా సహాయం చేసి నడిపించి మహిమ పొందమని వేడుకొనుచు యేసు క్రీస్తు పుణ్యనామములో ప్రార్థించి ప్రారంభించుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, యేసు ప్రభు చెప్పిన అనేకమైనటువంటి మాటలలో, వాగ్దానములలో ఇది నా ఒక వాగ్దానాన్ని మీ ముందుకు తీసుకురావాలని నేను ఆశపడుచున్నాను. అదేమనగా ప్రకటన గ్రంథం 3:21 ప్రకటన గ్రంథం 3:21 మనం గమనించినట్లయితే, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిచ్చేదను సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినునుగాక. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు ఇచ్చినటువంటి వాగ్దానాలలో ఇదొక వాగ్దానం. నేను జయించి ఉన్న ప్రకారము జయించు వానిని అన్నాడు.
కనుక ప్రభు యొక్క ప్రతి వాగ్దానము అవును ఆమెనని పలుకుచుంది. ఎందుకనగా దేవుడు పలికిన ప్రతి మాట స్థిరమైనది. దేవుని యొక్క మాట భూమి ఆకాశములు గతించినటువంటి స్థిరమైన నిశ్చలమైనటువంటి మాట. ఆ మాటే ప్రపంచములను నిర్మించింది. కానీ నిన్ను నన్ను సృష్టించుటకు మాత్రం తన వాక్కు కంటే కూడా తన చేతులు, తన కనుదృష్టి, తన యొక్క ఆలోచన విధానము, తన యొక్క సారూప్యముతో మనల్ని ప్రత్యేకముగా సృష్టించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీవు నిర్మించబడిన రీతి బహు గొప్పది. ప్రభు నిన్ను సృష్టించిన ఆ పోలిక ఎంతో గొప్పది. కనుక ఇట్టి పోలికలో, ఇట్టి సారూప్యములో, ఇట్టి దేవుని యొక్క గుణగణాలతో మనల్ని నింపి పరలోకమందు నెరవేరునట్లు భూమి మీద మన ద్వారా సమస్తమును నెరవేరాలని దేవుడు మనల్ని భూమి మీద రాజులుగాను, యాజకులుగాను ప్రభువు మనల్ని నిర్మించాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి నిన్ను నిర్మించిన రీతిలో దేవుని ఉద్దేశం ఏంటంటే, నువ్వు ఏలువాడువని, నువ్వు రాజ్యమేలాలని, అపవాది మీదను, సాతాను మీదను, లోకం మీదను, సమస్తం మీద నువ్వు అధికారివై ఆధిపత్యం చేయుటకే, ఆయన వలే పరిపాలన చేయుటకే ప్రభు నిన్ను నన్ను సృష్టించున్నాడు. అందువలన మన ఆలోచన విధానము ఒక రాజరిక్కపు విధానంలో మనం ఉన్నట్లయితే ఖచ్చితంగా మనము కూడా జయ జీవితం కొరకై మనము అడుగులు వేయగలుగుతాం. దేవుడు మరణాన్ని జయించినట్లుగా గత 2 వారాల క్రితం ప్రపంచమంతా ఈస్టర్ సండే సర్వీస్ జరిపించుకున్నారు. పునరుద్ధానపు ఆరాధన అనగా ప్రతి ఆదివారం మనకి ఈస్టర్ పండగే. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకనగా పునరుద్ధానము అనేది ప్రతి ఆదివారమున మనము ప్రభు సన్నిధిలో గడుపుచున్నప్పుడు ఆ పునరుద్ధానపు శక్తి మనల్ని అభిషేకించి ఈ యొక్క అధికారములో మనల్ని నడిపిస్తుంది. ఇక్కడ మనం గమనించినట్లయితే యేసు ప్రభువు చెప్పిన మాట లేక వాగ్దానం ఏంటంటే, నేను జయించాను. ప్రభు జయించాడు. ప్రభువు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయములో మనం గమనిస్తే, తండ్రి అయినటువంటి దేవునితో సమానముగా కూర్చుండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ, మన కొరకై మనము జయించాలి అనే విధానం కొరకై ఎలా జయించాలో ఆయన మనవలే, హెబ్రీలు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఆయన మనవలే అన్నిటిలో సహానుభావం గలవాడై మనవలే దప్పికగొని, మనవలే నిద్రగొని, మనవలే ఆకలిగొని, మనవలే అలసిపోయి, మనవలే పరిచర్ చేసి, మనవలే జీవించాడు. కొంతమంది అనుకోవచ్చు, ఏమండి మనం దేవుడం కాదు కదండి, మనం మానవులం కదండి, మనకు ఆ శక్తి సరిపోదండి అని అనుకుంటాం. కానీ ప్రియులారా, ఈ వాక్యాలు మనం గమనించినట్లయితే నీవు జయించటానికి నీవు నిర్మించిన రీతిని జ్ఞాపకం చేయుటకు, ఒకవేళ మనము శక్తిహీనులమై ఉన్నప్పటికీ, మనం మానవులమై ఉన్నప్పటికీ, మానవుడిగా దేవుడు ఉండి ఎలాగ జీవించాడో, జయించాడో మనకు మంచి మాదిరిని చూపించి వెళ్ళాడు. యేసు ప్రభు మనకి జీవించిన జీవన విధానములో 2 విధానాలైన జీవన విధానాలు ఉన్నాయి. డ్యూయల్ లైఫ్, అదేంటంటే, ఒకటి సంపూర్ణ మానవుడిగా యేసు ప్రభు భూమి మీద జీవించాడు, 2వదిగా సంపూర్ణ దేవుడిగా భూమి మీద జీవించాడు. ఈ జీవితమే మనకి దేవుడు అనుగ్రహించాడు. అనగా మనం మానవులమైనప్పటికీ పరిపూర్ణమైన దైవత్వములో, డివైనిటీలో మనము జీవించటానికి ప్రభు మనకి ఈ అవకాశం ఇచ్చినాడు. అయితే ప్రియులారా, మనము అనేక విషయాలలో ఓడిపోయినట్లుగా, నిరాశపడినట్లుగా, జీవితంలో ఇక గెలవలేని వారముగాను, ఏది సాధించలేని వారముగాను, ఇక ఏ విషయాలలో కూడా మనము ఇక జీవించలేము అనే ఒక నిరాశలో, నిస్పృహలో ఒకవేళ నీ ఉంటున్నావేమో. అయితే ప్రభు చెప్తున్న మాటల్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆ మాటలేందో మనం విశ్వాసం ఉంచినట్లయితే, ఖచ్చితంగా ప్రభువు మనకు ఈ దినాన మరొక్కసారి సహాయం చేయడానికి, మనకు విజయాన్ని దయచేయడానికి దేవుడు ఆయన జయించాను అంటున్నాడు. ఏం జయించాడట?
ఏం జయించాడో అదే జయ జీవితాన్ని దేవుడు మనకిచ్చినట్లుగా లేఖనాలలో కొన్ని విషయాలు మేము ముందుంచాలని నేను తలస్తున్నాను. మనం గమనించినప్పుడు లోకా సువార్త 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు మొట్టమొదటగా జయించినటువంటి అనుభవము ఏంటయ్యా అనంటే, నేరుగా సాతాను లూసిఫరు యేసు ప్రభు దగ్గరికి వచ్చి బహుగా శోధించాడు. మనందరికీ తెలుసు ఆయనను శోధించిన రీతి. ఒకటి, ఆకలితో ఉన్నాడు గనక రాళ్లను రొట్టిగా చేసుకొనమని శోధించాడు. రెండవదిగా, ఈ లోక మహిమంతా నా వశంలో ఉంది, నాకు నమస్కారం చెయ్యి, అది నీకేస్తాను అంటున్నాడు. మూడవదిగా, నువ్వు కొండ మీద నుంచి దూకు, దేవదూతలు నీ పాదములకు రాయి తగులకుండా నిన్ను పట్టుకుంటారు కదా అని ఇలాగా పలు విధాలుగా శోధించినప్పుడు ప్రభువు వాటన్నిటిని వాక్యముతో జవాబులిచ్చి అపవాదిని ఎదిరించి శోధించి సాతాను మీద జయము పొందాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యాకోబు పత్రికలో దైవజనుడైనటువంటి యాకోబు గారు అపోస్తలుడు చెప్పిన మాట ఏంటంటే, దేవునికి లోబడి ఉండు, అపవాదిని ఎదురించుడి. కనుక మానవుడిగా ఉన్న దేవుడు తండ్రి అయిన దేవుని చిత్తానికి అప్పగించుకొని దేవునికి లోబడి ఉండుట చేత అపవాది నేరుగా వచ్చి శోధించినప్పటికీ కూడా అపవాదిని ఎదిరించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నువ్వు అపవాదిని ఎదిరించడానికి సమస్తమును నీ స్వాధీనంలోనికి అప్పగించేశాడు. రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 20వ వాక్యములో ఏమనుంది? సమాధానకర్తయగు దేవుడు శీఘ్రముగా సాతానును మీ కాళ్ళ క్రింద చిత్తగత్రొక్కించెను అన్నాడు. అంటే ఇప్పుడు యేసు ప్రభు జయించి ఏం చేశాడు? సాతానును మన పాదాల దగ్గర పెట్టేశాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అనగా ఇక సాతాను నీ కాళ్ళ కింద ఉండేలాగా చేశాడే, కానీ ఇక సాతానును ఏ విషయాలలో కూడా నీ మీద ప్రభుత్వం చేయడానికి, నిన్ను శోధించడానికి, నిన్ను బాధించడానికి, నిన్ను బలహీనపరచడానికి అపవాదికి ఏమాత్రం అధికారం లేకుండా దేవుడు పూర్ణంగా అపవాదిని జయించి మన పాదాల కింద పెట్టేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియులారా, నీవు కూడా ఒకవేళ ఇంకా సాతాను నిన్ను శోధిస్తుందా, పాపములో పడిపోతూ శాపములోకి వెళ్ళిపోతూ రోగములలోకి వెళ్ళిపోతూ జయించలేక ఆ సాతాను యొక్క ప్రభావంలో నుంచి బయటపడలేక సతమతమవుతున్నామేమో, నీవు గనక ఈ మాటలు ఎందు నమ్మిక ఉంచి ప్రభువు నీకు ఇచ్చినటువంటి అధికారమును బట్టి సాతాను దేవునికి లోబడి సాతాను ఎదిరించినట్లయితే ఇక ఎన్నటికీ అపవాది నిన్ను శోధించలేడు. ఎందుకనగా యోబు ఇంటి చుట్టూరు దేవుడు ఎలా కంచి వేసి ఉన్నాడో అలాగే నీవు దేవునికి లోబడినంత కాలము, దేవుని చిత్తము చేయుచున్నంత కాలము, దేవుని యొక్క అధికారములో నువ్వు నిలిచినంత కాలము, పరిశుద్ధాత్మాభిషేకములో నీవు నడిపించబడుచున్నంత కాలము అపవాది నిన్ను మొట్టలేడు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక దేవునికి అప్పగించుకో. యేసుక్రీస్తు ఎలాగ అపవాదిని జయించాడో అలాగ నువ్వు జయించి జయ జీవితంలో నీవు ఈ క్రైస్తవ జీవితాన్ని కొనసాగించుటకే ప్రభువు మనిషి కుమారుడిగా పుట్టి భూమి మీద 33.5 సంవత్సరం జీవించి పాపములు శాపములు రోగముల నిమిత్తమై సిలువలో మరణించి సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేచాడు. అనగా మరణం ఆయనను బంధించలేకపోయింది. సాతాను ప్రభావము ఏ విషయాలలో కూడా జయించలేకపోయింది. కనుక నీవు నేను కూడా మన జీవితాల్లో ఇటు జయ జీవితమును పొందుటకు ఈ అపవాదిని పూర్తిగా లాయపరచుటకై యేసుక్రీస్తు వచ్చి మనకు సహాయం చేశాడు. కనుక యేసుక్రీస్తు ఎలాగ సాతానును జయించి ఉన్నాడో నీవు నేను జయించుటకు ఆయన నామాన్ని మనకు అనుగ్రహించి ఉన్నాడు, ఆయన వాక్యాన్ని మనకు అనుగ్రహించి ఉన్నాడు, ప్రార్థన మోకాళ్ల ప్రభావాన్ని మనకు అనుగ్రహించి ఉన్నాడు, ఇట్టి అనుభవం ఆయన రక్తం మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఇవన్నీ కూడా మనకి సాతానును జయించుటకును అపవాది మీద మనము ప్రభుత్వం చేయుటకు ప్రభు మనకు సహాయం చేసి ఉన్నారు. కనుక ఈ అనుభవాలన్నీ క్రీస్తులో ఉండి సాతానును జయించినట్లుగా మనము కూడా సాతానును జయించుదుముగాక. హల్లెలూయా. ఇక రెండవదిగా ప్రభు చెప్పిన మాట ఏంటంటే, యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వాక్యం. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వాక్యంలో ఏమన్నాడు? నేను లోకమును జయించి ఉన్నాను అన్నాడు. మొట్టమొదటిగా సాతానును జయించాడు.
రెండవదిగా లోకాన్ని జయించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సాతాను ఆ లోకమును జయించటం అంటే మనకి భక్తుడైన యోహాను అపోస్తలుడు లోకములో ఏముంది, లోకము అంటే ఏంటి, మూడే మూడు విషయాలు చెప్పేశాడు. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం కదా. శరీరమును జయించటము, నేత్రాశలను జయించటము, మనలో ఉన్న జీవపు డంబం అహం, ఇవి లోకంలో ఉన్నవి. కాబట్టి లోకమంతా దేనిని బట్టి అతిశయిస్తుంది, వారికి ఉన్న ఉద్యోగాలు, లేక వారికి ఉన్న డబ్బు, లేక వారికి ఉన్న ఆస్తిపాస్తులు, లేక వారికి ఉన్నటువంటి వ్యాపారాలు, లేక వాళ్ళకు ఉన్నటువంటి హోదాలు, వాటిని బట్టి లోకములో గొప్పవారిగా వారు ఆలోచిస్తూ ఉన్నారు. అయితే ప్రియులారా, ఆ లోకంలో ఉన్నదంతయు ఏమిటయ్యా అంటే ఈ శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, ఇవి ఎవరిలో ఉంటావో వారు దేవుని ప్రేమలో లేరు. దేవుని ప్రేమలో ఉన్నవారు లోకమును జయించుదురు. దేవుని ప్రేమలో ఉన్నవారు తండ్రి ఆజ్ఞలను గైకొందురు. తండ్రి ఆజ్ఞలను గైకొని వారిలో ఈ లోక ప్రేమ ఉండదు, దేవుని ప్రేమే ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ప్రభు అన్నాడు ఆ దేవుని ప్రేమ అంట మన హృదయాల్లో నిలిచి ఉండినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తున్నాడట. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వాక్యంలో ఏమునుందంటే, తండ్రి అనేటువంటి దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఆ ప్రేమను మన హృదయాలలో కృమ్మరించాడు. దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాలలో కృమ్మరించాడు. కనుక ఈ దైవికమైన ప్రేమ మనల్ని ఏం చేస్తుందంటే అన్నింటినీ జయించుటకై మనకు శక్తి కలుగు చేస్తుంది. కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ఎల్లప్పుడూ తండ్రితో ప్రేమ కలిగి ఉన్నాడు, తండ్రితో అవినవ భావం కలిగి ఉన్నాడు, తండ్రితో సహవాసం కలిగి ఉన్నాడు, తండ్రి యొక్క చిత్తమును చేయటం ఎప్పుడు తండ్రితో ఆ ప్రేమానుబంధం కలిగి సంపూర్ణంగా ఆ ప్రేమలో నిలిచి ఉన్నారు. కనుక ఆ ప్రేమ ఆ లోకములో ఉన్న ఏది కూడా ప్రభువును ఆకర్షించలేకపోయింది. దేవుని ప్రేమ నీలో ఉంటే ఏ లోకపు ప్రేమ కూడా నిన్ను ఆకర్షించలేదు. యోసేపు జీవితంలో 44వ భార్య యవనస్తుడు గనక ఆమె ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తుంది, కానీ దేవుడు అతనికి తోడుగా ఉన్నందున ఆ శోధనను జయించాడు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి లోకములో ఎన్నో ఆకర్షణలు ఉన్నాయి. ఆకర్షణలు దేనికి నువ్వు ఆకర్షితుడు అవుతున్నావో నాకైతే తెలియదు. దేని ద్వారా నువ్వు ఆకర్షితుడు అయి లోకములో పడిపోయావో, డబ్బు కోసం పడిపోయావో, శరీర కోరికల కొరకు పడిపోయావో, లేకపోతే మరొక సాతాను భ్రమలో నిన్ను ఊహలలో అది చేయాలి ఇది చేయాలనుకుంటూ అది చేసి ఎలా చేసి గొప్పవాడిని అయిపోవాలనేటువంటి అనేకమైన సాతాను దురాలోచనలు, దురభిమాన పాపముల చేత మనము పడిపోయి లోకములో నశించిపోతున్నామేమో. ఒక ధనవంతుడట లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు, దేవునిని సంపాదించుకునలేకపోయాడు, లోకమును జయించలేకపోయాడు, పాపమును జయించలేకపోయాడు, సాతానును జయించలేకపోయాడు, నరకములో పడి అబ్రహాం కుడి పార్శ్వమునున్న లాజరును ఒక్క చిట్టికెడు బొట్టిన వేలుతో నీటిని అయ్యా నా నాలుగు అంటులాగు చేయండి అని చెప్పి వేడుకుంటున్నాడు. చూసారా, లోకములో అన్నీ ఉన్నాయి అతనికి, కానీ క్రీస్తు లేడు. జయించలేకపోయాడు లోకాన్ని. అందువలన అతడు నరకములో తన శాస్త్ర జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. అందుకే యేసు ప్రభు వచ్చి ఎవరు నశించుట ఆయనకి ఇష్టం లేదు, అందరూ లోకమును జయించాలి అనే ఒక గొప్ప ఉద్దేశంతో వచ్చి లోకములోని అన్నిటిని దేవుని ప్రేమ చేత జయించి తనకు లోపరుచుకొని జయ జీవితంలో ముందుకు సాగాడు. అట్టి జయాన్ని ప్రభు మనకిచ్చి ఉన్నారు. కనుక ఆయన అంటున్నాడు, నేను లోకాన్ని జయించాను, మీరును కూడా లోకాన్ని జయించండి అంటున్నాడు. సాతానును జయించిన దేవుడు, లోకమును జయించిన దేవుడు ఈ అనుభవాలతో మనల్ని నింపుచ్చున్నాడు. ఇంకా ప్రభు ఏం జయించాడట, ఏం జయించి ఉన్నాడంటే రోమీలకు రాసిన పత్రికలో మనం గమనించినట్లయితే 3వ అధ్యాయం 23వ వాక్యంలోను, అలాగే 1వ యోహాను పత్రిక 3వ అధ్యాయము 4వ వాక్యంలోను, అలాగే
యోహాను సువార్త 8:46లో ఒక 3 మాటలు ప్రభు చెప్పి ఉన్నాడు. పాపము అంటే ఏమిటో ప్రభు తెలియజేస్తున్నాడు. యేసు ప్రభువు పాపము లేనివాడిగా జీవించాడు. పాస్టర్ గారు, ఓ చిన్న అబద్ధమైన అడగకపోతే మనం దేవుళం అవుతామా? మానవులమే కదా, అప్పుడప్పుడు అబద్ధాలు, అప్పుడప్పుడు చిన్న చిన్న మనం చేస్తూ ఉంటాము అంటారు. అయితే యేసు ప్రభు ఒక సవాలు విసిరేశాడు. ఏం సవాలు విసిరేశాడు అని అంటే, యోహాను సువార్త 8:46లో అంటున్నాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా రుజువు చేయగలరా అన్నాడు. అంటే పాపం లేనివాడిగా జీవించాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా మరి 5:8 4:13 ఏమంటున్నాడు, ఆయన పాపము లేనివానిగా జీవించాడు, పాపమును జయించాడు. రోమీయులకు రాసిన పత్రిక 3:23 ఏముంది, ఏ భేదం లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోయారు. పాపం అంటే ఏమి లేదు, ఆజ్ఞ అతిక్రమమే పాపం. అనగా దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క మాటలను ఎప్పుడైతే మనము పెడచెవి పెడుతున్నామో అవిధేయులమైపోయాం. అవిధే అయితే పాపంగా మన మీద ఏలుబడి చేస్తుంది. కనుక యేసుక్రీస్తు ఈ భూమి మీద తండ్రి అయిన దేవుని ఎదుట పాపము లేనివానిగా పరిశుద్ధమైన జీవితాన్ని ఆయన జీవించి మనకు ఒక మంచి మాదిరి ఇచ్చిపోయినట్లుగా మనం చూస్తున్నాం. పేతురు పత్రికలో కూడా అన్నాడు కదా, పేతురు గారు ఏమంటున్నాడు, ఆయన తన అరుగుడు జాడల యందు నడుచుకున్నట్లు మనకి ఒక మాదిరి ఇచ్చిపోయాను. భూమి మీద పాపం లేకుండా ఎవరు బ్రతుకుతారండి అని అనొచ్చు. అయితే దైవజన పౌలు గారు చెప్తున్నాడు, పాపమును జయించుటకు కృప మనకి అధికారం అనుగ్రహించిందట. కృప మనల్ని ఏం చేస్తుందంటే, పాపమును అధిగమించేలాగా కృపలో జీవించే భాగ్యాన్ని ప్రభు మనకి, అంటే పాపము ఎక్కడ విస్తరించినో అక్కడ ఏముందంట, కృప ఉంది. ఒకవేళ ఈ పాపముల చేతను సతమతం అవుతూ మనస్సు నెమ్మది లేక, ఆలోచనలు సరిగా లేక, చేసే పనులు సరైనటువంటి ప్రయత్నాలు సఫలీకృతం కాక ఈ పాపము చేత బంధించబడి నువ్వు నలిగిపోతున్నావేమో, ఆ పాపము నుంచి విడుదల చేయటకై, పాపమును లయపరచుటకై యేసుక్రీస్తు లోకానికి వచ్చాడని అపొస్తలుడైన యోహాను గారు 3:4 ఈ మాటలు తెలియజేస్తున్నాడు. పాపమును లయపరిచేశాడు అనగా ప్రతి అవిధేయతను సిలువలో కొట్టి మనకి సమాప్తి చేసి ఇక పడమటికి తూర్పు ఎంత దూరమో మన పాపములను అంత దూరపరిచి ఉన్నాడు. ఇక ఎన్నటికీ ఆయన పాపములను జ్ఞాపకం చేసుకునడం లేదు. ఆ పాపములు అవిధేయతలన్నీ అగాధములో పడేశాడట. ఇక ఎంత వెతికినా అవి కనబడవు. ఎందుకు అనంటే కృపచేత ఆ పాపములన్నింటిని కడిగివేశాడు. అందుకనే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:8 ఏమని సెలవిచ్చింది, మీరు అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారైండగా క్రీస్తు యేసు ఆయనతో కూడా లేపి ఉన్నాడు. అలాగే మన జీవితాల్లో మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు, అది క్రియల వలన కలిగినది కాదు. పాపం పోవడానికి గుణదల కొండలెక్కి అక్కడ సిలువు దగ్గర దండం పెట్టుకోవడమో, నాగపట్నం పోయి గుండు కొట్టించుకోవడమో, లేకపోతే పుణ్యక్షేత్రాలు తిరిగి రావడమో, ఇవన్నీ పాపాన్ని తీసివేయలేవు ప్రియులారా. పాపాన్ని తీసివేయగలిగిన స్థలము ఒకే ఒకటి, గొర్రపిల్ల రక్తం వధించబడినటువంటి స్థలం. ప్రత్యక్ష గుడారములు, గొర్రెలను పావురములను ఎడ్లను కోడెదూడలను అర్పించారు పాపక్షమాపణ. కేవలము ఆ పాపము కప్పింది, కానీ యేసుక్రీస్తు యొక్క రక్తం, అసలు పాపం ఎక్కడ పుట్టిందో, ఆ పాపము పుట్టిన చోట అనగా అది మనస్సాక్షిలో కలిగి, ఆ పాపము మనస్సాక్షిలోనికి వెళ్ళి మన మనస్సాక్షిని పాడు చేసి మన మీద ఎల్లప్పుడు కూడా అపరాధ భావము, అయ్యో తప్పు చేశాను, నేను పొరపాటు చేశాను, పాపం చేశాననే ఆ గిల్టీ ఫీలింగ్, ఆ పాపపు భావం నీలో నిన్ను నలిపివేస్తుంటుండగా యేసుక్రీస్తు యొక్క రక్తం ఆ మనస్సాక్షిలో పాడైపోయినటువంటి ఆ పాపపు స్థలములోనికి వెళ్ళి అక్కడ ఆ పాపపు ఆ స్వభావమును, ఆ పాపపు వేరులను కూడా పీకి నీకు పూర్ణమైన మంచి మనస్సాక్షిని నీకు అనుగ్రహించి, ఇక నువ్వు నేరస్తుడవు కాదు, నువ్వు పాపివి కాదు, నీవు నీతిమంతుడివి, నేను నీ కొరకు ప్రాణం పెట్టాను, నీ కొరకు రక్తం కార్చాను,
కాబట్టి ఇదిగో ఈ రక్తం ద్వారా నువ్వు పరిశుద్ధుడు అయ్యావు, ఇక నువ్వు పాపివి కాదు, నువ్వు నీతిమంతుడు అని దేవుడు మనల్ని పాపము నుంచి పూర్ణంగా విమోచించి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక చివరిగా మరొక మాటను మనం గమనిస్తే ప్రభు అంటున్నాడు యోహాను సువార్త 10వ అధ్యాయము 17వ వాక్యములో ఆయన మరణమును జయించి ఉన్నాడు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వాక్యంలో ఏమని సెలవిస్తుందంటే, నేను మొదటి వాడను, కడపట్టి వాడను, జీవించువాడను, మృతుడనై తిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. మరణము మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్క తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి అంటున్నాడు. యేసుప్రభు ఏం చేశాడంటే మరణాన్ని కూడా జయించాడు. మొట్టమొదటిగా యేసుప్రభు సాతానును జయించాడు. రెండవదిగా యేసుప్రభు లోకాన్ని జయించాడు. మూడవదిగా యేసుప్రభు పాపాన్ని జయించాడు. నాలుగవదిగా యేసుప్రభువు మరణాన్ని జయించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభు అంటున్నాడు నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. అనగా ప్రభునందు నువ్వు విశ్వసించడం ద్వారా, ప్రభు యొద్ద నీ పాపములు ఒప్పుకొని నువ్వు నీతిమంతుడుగా తీర్చబడి జీవ గ్రంథంలో నీ పేరు రాయించుకున్నప్పుడు నీవు పరిశుద్ధుడు అయి ఉన్నావు గనక నీకు ఇక రెండవ మరణం మీద అధికారం లేనే లేదు. బాప్తిస్తం ద్వారా మరణములో పాలు పొంది తిరిగి పునరుద్ధానుడు అయిన నీవు ఇక యుగయుగాలు యేసు ప్రభు జీవించినట్లుగా నీవు జీవించుటకు ప్రభు నీకు సహాయం చేస్తున్నాడు. అట్టి విజయ జీవితం, జయ జీవితాన్ని, మరణమును మీద కూడా జయాన్ని నీకు అనుగ్రహించిన దేవుడు. ఆయన ఎలాగైతే ఈ అన్నిటిలో జయించి ఉన్నాడో ఆ జయ జీవితాన్ని నీకు నాకు అనుగ్రహించి ఉన్నాడు. అట్టి విజయ పదములో మనము మన కుటుంబాలు నడిపించబడునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రియ ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు నాయన లోకాన్ని జయించారు, పాపాన్ని జయించారు, సాతాన్ని జయించారు, మరణాన్ని జయించారు గనక ఇదిగో నేను జయించి ఉన్నాను గనక జయించువాడిని నాతో సింహాసనం మీద కూర్చుండనిచ్చుదని సెలవిచ్చున్నారు గనక. ఎవరైతే ఇంకా అపజయాల్లో, ఓటమిల్లో, నాయన ఓడిపోయిన స్థితులలో, పడిపోయిన స్థితులలో, జారిపోయిన స్థితులలో, కృంగిపోయిన స్థితులలో, మరణ కోపములో ఉంటున్నారు, సమస్తమైన ఆ నాయన నీ యొక్క కృప ప్రతి ఒక్కరికి దయచేసి ప్రతి ఒక్కరు విజయ పదములో జీవించుటకై వారికి సహాయం చేసి జయ జీవితముకై సిద్ధపరచమని యేసుక్రీస్తు పుణ్యనామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు మీ కుటుంబాలకు జయము మెండుగా దయచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ.